పరిశ్రమ అంటే నాకు బాధేస్తుందన్న. నా తమ్ముడు, నా ఇష్టమైన తమ్ముడు పాపము. హైదరాబాద్ సికింద్రాబాద్ లో తమ్ముళ్ళారా, జానడుకు ఒక ఫ్లెక్సీ పెట్టి అసలు భూమి కనపడట్లే, ఇల్లు కనపడట్లే, ఫ్లెక్సీలే జెండాలే కనపడుతున్నాయి. పనికి మాల్లో ఫోటోలన్నీ, అడ్రస్ లేని ఫోటోలు అన్ని ఉన్నాయి, కానీ నా తమ్ముడు హరీష్రావు ఫోటో లేదు. తమ్ముడు హరీష్ తమ్ముడు, నాకు బాధ కలిగింది, లోపల నీకు కూడా బాధ ఉంటది. ఇక గింతే అయితే తమ్ముడు నీ పని కూడా రేపు. ఇప్పుడే ఇప్పుడే ఇంత కష్టపడుతుంటే, ముక్కు నేలకు రాస్తుంటే, అబద్ధాలకే అబద్ధాలు అబద్ధాలకే అబద్ధాలు మాట్లాడుతుంటే, కనీసం నీ మీద జాలి లేదు హైదరాబాద్ ఉన్న మీ మామకి, మీ బామ్మర్దికి? ఎందుకు కష్టపడుతున్నావు తమ్ముడు? ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు తమ్ముడు? 2వ తారీఖు తర్వాత నీ అబద్ధాలు అన్నిగా కూడా ఏమైతావో నీకు తెలుసు. గోవింద గోవింద అయితే, కానీ నువ్వేమైతావో ఆలోచించుకో. ఆ రాబందుల ముందు తమ్ముడు కష్టపడకు. తమ్ముడు కష్టపడ కాడికి జాలిగా రేపటి నుంచి వెళ్ళిపో. తమ్ముడు వెళ్ళిపోకపోతే ఉండు తమ్ముడు. మా రాజేంద్ర నా పేరు చెప్పి ఆ ఇంటికి పోయినా ఒక మొత్తం అన్నం పెడతారు నీకు. కానీ నోరు వారేసుకొని, అప్పుడట అరెకరం లేదంట, ఇప్పుడట 100 ఎకరాలు వచ్చిందంట. ఎంతమంది గుంజుకున్నారు అక్క మీ దాంట్లో? ఈ ఊరిలో ఎంతమంది భూములు గుంజుకున్నారు తమ్ముడు? కానీ జమునమ్మ అన్నగారు సత్యమ్మ గారు, అరెకరం మేము ఎవరిదన్న గుంజుకున్నట్టు కనుక రుజువు చేస్తే మా యావదాస్తి రాసిస్తాం అని ఛాలెంజ్ చేసింది అమ్మ. సిగ్గు శరం రావద్దు. ఏదో పెట్టి, నెపాలు పెట్టి, నేరాలు పెట్టి, పొమ్మలు లేక పొగ పెట్టి అన్నను బయటికి ఎల్లగొట్టారు. అలాంటప్పుడు మీరేం చేయాలి? హక్కున చేర్చుకోవాలి, చేరదీయాలి, గెలిపియ్యాలి. అసెంబ్లీలో కడిగేసేలా, సర్ఫ్ పెట్టి కడిగేలా అన్నను పంపాలి. ఇంకొక మాట, మన కేటీఆర్ చనిపోయాడు, ఆడందరూ పోవట్లేదేంటి పోవట్లేదేంటి పోవట్లేదంటే కూర్చుండు. ఆ ఒక్క రాజేంద్ర ఏం చేస్తాడు? ఆ ఒక్క రాజేంద్ర కోసం ఏమైంది? మరి ఏం కాదు, మరి గిన్ని కోట్లు ఎంత ఖర్చు పెడుతున్నావు బాబు? మీ అయ్యని అడిగారు కదా, గిన్ని కోట్లు ఒక్క గింతంత రాజేంద్ర అన్న కోసం ఎందుకు ఖర్చు పెట్టుడు అని అనొచ్చు కదా. అనజాలరు ఆటం బాంబు. ఇక్కడ గెలిస్తే మన చెమడ నడుస్తాడు, అసెంబ్లీలో ఉతికారేస్తాడు, ఉతికారేస్తాడు. కౌరవులు 100 మంది తమ్ముళ్ళు, పాండవులు ఎంతమంది? చీల్చి చండాడారా లేదా? తొడలు ఇరిగినాయి, నడుములు ఇరిగినాయి, రకరకాలుగా పాండవుల పని అయిపోయిందా లేదా? రేపు ముగ్గురు, ముగ్గురికి అన్న అండగా ఉంటాడు. ఆ ఇద్దరికి ముగ్గురు కలిసి పాండవులను అసెంబ్లీకే రాకుండా చేస్తారు. సిక్కుతో ఒక్కొక్క ప్రశ్నకు జవాబు, ఒక్కొక్క ప్రశ్నకు జవాబు. నీ ఈ పని ఇట్లా చేసావు, ఈ పని ఇట్లా చేసావు, చెప్పరా సమాధానం అంటే చెప్పగలరా సమాధానం? ఇటలన్నకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారే చెప్పలేకపోయాడు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి అయితే ప్రశ్న అయిపోయి వణికేవాడు. అలాంటి అన్నను పంపండి, మీ ముందు తలదించుకునేలా చేయకండి. తలదించే ప్రయత్నం కేసీఆర్, కేసీఆర్ కుటుంబం ఎన్నో ఎన్నో జిత్తులు జిత్తులు ఎత్తులు వేసినాయి. కానీ చెల్లవు పో అన్నాడు, చెల్లవు పో అన్నదానికి రేపు గెలిపించినాం పో అని మీరు అనాలి. అనాలి అంటే రాజేంద్ర నన్ను గెలిపించండి, మళ్ళీ వస్తా. నాకు సన్మానం జరగని దేశమే లేదు. కానీ మన ఇద్దరు సాయంత్రం మాట్లాడుకున్నాను కాబట్టి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, గెలిపిద్దాం గెలిపిద్దాం, రాజేంద్ర నన్ను గెలిపిద్దాం. అక్కడికి వినపడాలా? గెలిపిద్దాం గెలిపిద్దాం, కమలం పువ్వు గుర్తుకే. ఎందరికి నమస్కారం తమ్ముళ్ళు. నేను మిమ్మల్ని ఎక్కువ సంతోష పెట్టలేదు, ఎందుకంటే ఇంకా చాలా దూరం పోవాలి. ఇవాళ క్లిష్టమైన రోజులు ఉన్నాయి. అయినా చిన్నుకు చిన్నుకు అందెలతో పిటపటలు చప్పడితో నీలిమప్పు కురుల ముడిని జార విడిచి ముందు మరచి వాన జానాడింది వయ్యారంగా నీల పూలు చల్లింది అని డాన్స్ వేసిన 365 రోజులు ఆడింది తమ్ముడు, సంవత్సరం ఆడింది. పైన మబ్బు మెరిసింది, పడుచు తింక బెదిరింది, చెలిక ఉగిలి పొదరింటికి పద పద మంది అరే వానొచ్చే వరదొచ్చే. కాదురా సందడి లేదు అందుకని. కాబట్టి తమ
తమ్ముళ్ళు మళ్ళీ వస్తా గెలిపించండి బాగా ఆడదాం డాన్స్ లేద్దాం ఒక అంత భూమి ఉంటే అయ్యమ్మో అంత కూరు ఉంటే అయ్యమ్మో ఒక ఓటు ఉంటే అయ్యమ్మో మీ కొడుకులు బిడ్డలు సల్లంగుండ తల్లి కలరా.